నర్తనశాలలో కీచకుడిని ఎదుర్కొనే పాంచాలిగా నటించి మెప్పించిన సావిత్రి దీపావళి చిత్రంలో నరకాసురుని వధించే సత్యభామగా వీరరసాన్ని ప్రదర్శించారు. కరసారిగా హెచ్చరిస్తున్నాను, ప్రాణాల మీద ఆశ ఉంటే ఇప్పటికైనా నీ దుర్మోహం విడిచిపెట్టు. లేదా దుర్వారోజ్యమ బాహు విక్రమ రతాస్తోక ప్రతాప స్ఫుర గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యా తెలుగువాడికే సొంతమైన సత్యభామ పాత్రకు వన్నె తెచ్చిన మరో నటి జమున. శ్రీకృష్ణ తులాభారంలో జమున నటించిన సత్యభామ పాత్ర శ్రీకృష్ణుణ్ణి మించిన ప్రజాదరణ పొందింది. ఇక తెలుగువాడి మహాభారతం అని చెప్పుకునే పల్నాటి యుద్ధంలో నాయకురాలు నాగమ్మ పాత్ర పోషించిన భానుమతి ప్రతి నాయకురాలుగా కొత్త ఒరవడి సృష్టించారు. మన చుట్టూ ఉన్న మండలాధీశ్వరులంతా మహాబలవంతులైన వీరశైవులే, కానీ ఆ సత్యాన్ని విస్మరించి ఆ మతాన్ని అవమానిస్తున్నారు అమాచ్యులవారు. పేరు ప్రజలది, ఉన్నదంతా మీ మంత్రి బ్రహ్మన్న గారు చాపకూటి సంతర్పణలకు వెచ్చించారు. కొత్తగా సంక్రమతల్లో కలిసిన దొంగ భక్తులకు నిలువు దోపులిచ్చారు. ఇప్పుడే శత్రురాజులైనా దండెత్తి వస్తే ఏమవుతుంది? పౌరాణికాలే కాదు, సాంఘిక చిత్రాల్లో కూడా అద్భుతమైన పాత్రలు మన నాయకులు పోషించారు. ఏను చెవుల్లో కాదురా, మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా. జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడ ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానరా. అత్తకుయ్యముడు అమ్మాయికి మొగుడులో మెగాస్టార్ ను సైతం నిలువరించిన అత్తను ఎవరు మర్చిపోగలరు? ఇక రాములమ్మ అన్న పేరుని ఇంటి పేరుగా మార్చిన ఆమె పోరుబాటను ఎవరు కాదనగలరు? మరి వీరందరికంటే మిమ్మల్ని శివగామి పాత్రే గొప్పగా తోచిందా? అయితే మీ కామెంట్స్ మాతో పంచుకోండి.